ఈ సామెత చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ ఉత్తరాంధ్రలో బాగా వాడుకులో ఉంటుంది నాయుడు కరణం నావాడైతే కొట్రా మొగడ ఎలా కొడతావో అందట వెనకటి ఒక అర్థం మీకు అనుకుంటా ఇప్పుడు ఆర్జీవీ తీరులాగే ఉంది మొదటి నుంచి జగన్ కు సపోర్ట్ చేసే వర్మ అందులో భాగంగానే లక్ష్మీ సెన్టీఆర్ తెరకెక్కించాడు చంద్రబాబుని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఆ సినిమాను ఎన్నికల కోడ్ సందర్భంగా విడుదల చేయొద్దంటూ ఆదేశాలు వచ్చాయి అటు కేంద్రంలోనూ మోదీ బయోపిక్ ను విడుదల చేయలేదు కానీ దీన్ని పర్సనల్ గా తీసుకున్నాడు ఆర్జీవి చంద్రబాబుపై కక్ష కట్టాడు ఇందులో భాగంగా జగన్ గెలిచిన వెంటనే విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టాడు లక్ష్మీ సెన్టీఆర్ విడుదలను అడ్డుకుని తన్ను టార్గెట్ చేసిన చంద్రబాబుని ఊరికే వదిలిపెట్టకూడదు అని ఫిక్స్ అయ్యాడో ఏమో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే మరో వివాదాస్పద సినిమాను అనౌన్స్ చేశాడు ఈ సినిమాకు కూడా లక్ష్మీ సెన్టీఆర్ తెరకెక్కించిన రాకేష్ రెడ్డే నిర్మాత పైగా ఈ మూవీ షూటింగ్ మొత్తం విజయవాడ అమరావతి పరిధిలోనే ఉంటుందని కూడా వర్మ చెప్పేశారు రాజన్న రాజ్యం అని చెప్పుకునే జగనన్న పరిపాలనలో అరాచకం ప్రారంభమైంది అనే ప్రచారం మొదలైంది మొత్తానికి టైటిల్ తోనే వివాదానికి తెరలేపిన వర్మ షూటింగ్ మొదల నుంచి థియేటర్లోకి వచ్చే వరకు ఎన్ని గందరగోళాలకి తరతేస్తాడో చూద్దాం ఇక వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈ నెల ముప్పై ఒకటిన ఏపీలో విడుదల కానుంది